हाई अंडी, वेलकम टू अवर चैनल टिप्स एंड ट्रीट्स। ई रोज वीडियो लो मिल मेकर पकोड़ी एला चेयालो चूपिंचबोतुन्नामंडी। मामूलुगा पल्ली पकोड़ी शनगपिंडि पकोड़ी चेसुकुंटाम कदा, अला काकुंडा कोंचेम वेरैटीगा इला चेद्दाम। मुंदुगा बौल लोकी ओक कप्पु मिल मेकर्स नी तीसुकोनी अवि मुनिगेलागा वाटर पोसुकोवाली। दादापुगा ओक कप्पुकि रेंडु कप्पुल वाटर पडुतुंदी। इला 20 निमिषाल पाटु నానబెట్టాలి। కావాలంటే బాయిల్ అయినా చేసుకోవచ్చు, దీనికి కూడా 15 మినిట్స్ దాకా పడుతుంది। 20 నిమిషాల తర్వాత చూస్తే మీల్ మేకర్స్ మెత్తగా స్పాంజీ లాగా అవుతాయి। ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలా మీల్ మేకర్స్ లో ఉన్న వాటర్ ని పిండుకుంటూ ఒక బౌల్ లోకి తీసుకోవాలి। ఇప్పుడు వీటిలోకి 3/4 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, కొంచెం పసుపు, 3 స్పూన్లు వరిపిండి, 3 స్పూన్లు శనగపిండి, చివరిగా 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి। ఇలా కలిపిన తర్వాత వీటిని ఏమీ ఎక్కువ సేపు ఉంచన అవసరం లేదండి। ఇక స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడెక్కింది కదా, పక్కనే కలిపి ఉంచుకున్న మీల్ మేకర్స్ ని వేసుకోవడమే। చాలా మంది మీల్ మేకర్స్ ని బిర్యానీలో కూరల్లో కూడా వేసుకుంటారు కదండి, కానీ ఇలా పకోడీ లాగా చేసుకుంటే ఈవినింగ్ స్నాక్ ఐటమ్ లాగా కూడా తినవచ్చు। అలాగే ఒడియాల లాగా సాంబారుల్లో రసంలో కలిపి తింటే చాలా బాగుంటాయి। ఇలా మీల్ మేకర్స్ చక్కగా వేగిపోయి గోల్డెన్ కలర్ లోకి వచ్చాయి కదండి, ఇప్పుడు వీటిలోని నూనెను వార్చి ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి। నేను ఇక్కడ కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసి వేసుకున్నాను। వీటిని గాలి తగలకుండా మూత గట్టిగా ఉండే డబ్బాలో వేసుకుంటే కరకరలాడుతూ ఉంటాయి। చూసారు కదా, మీకు కూడా మా ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేయండి। మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। మరిన్ని కొత్త వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం। అంతవరకు సెలవు।